సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మొబైల్ షాపుల యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 200 బైకులపై కోట మైసమ్మ దేవాలయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. వర్ష వచ్చిన మార్వాడీల వలన స్థానికులు అందరి జీవనోపాధి కోల్పోతున్నామని గజ్వేల్ మొబైల్ షాపుల యూనియన్ సభ్యులు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కమిషనర్ వెంకట గోపాలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మొబైల్ షాప్ యూనియన్ అధ్యక్షులు నీలం శివశంకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొబైల్ షాపుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 500 స్థానిక కుటుంబాలు జీవన ఉపాధి పొందుతున్నారని తెలిపారు. జ్యువెలరీ, ఎలక్ట్రానిక్, ప్లైవుడ్, మార్బుల్, పెయింటింగ్, హార్డ్వేర్, పానీపూరి ఇతర షాపులు అన్ని మార్వాడీలవే ఉండడంతో స్థానిక కుటుంబాలు జీవన ఉపాధి కోల్పోతూ రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు ఖలీం, హరీష్, అక్బర్, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. చదువుకొని పీజీ చేసి డిగ్రీ చేసి వాళ్ళు ఎంతోమంది ఉపాధి ఓలిపోయి ఏమి చేయలేక ఉద్యోగం రాలేక ఒక ఉపాధి ఏంటంటే ఒక మొబైల్ షాప్లో కానీ మామూలు ఒక వాసిరిపల్లి కానీ చిన్న చిన్న ఉపాధి పనిచేసుకుంటూ బ్రతుకున్న 5-6 వేలతోటి అది కూడా లేకుండా ఒక మార్వాడి వాళ్ళు బాగా ఆర్థికంగా ఉండి వాళ్ళకి ఇప్పుడు ఒక షాప్ పెట్టుకొని వాళ్ళు హోల్సేల్గా వచ్చిన రేటుకి కొద్ది రోజులు ఇచ్చి మన వ్యవస్థనంతా పడేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళే చేతికొచ్చి వాళ్ళని వేరే వాళ్ళను వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళని కానీ వాళ్ళకి ఇంత అన్నం పెట్టుకుంటూ వాళ్ళకు పని చేయించుకుంటూ వాళ్ళ షాపులు మంచి అయినాక మనమంతా కోల్పోయినాక వాళ్ళు మళ్ళీ మన దగ్గర దోచుకునేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తారు. ఆ వ్యవస్థను కూడా రాకుండా మన ఉపాధి కోల్పోకుండా ఇక్కడ ఎవరైనా మార్వాడిస్ కానీ హోల్సేల్ కానీ రిటైల్ కానీ ఎవరు పెట్టకుండా ఏది ఫారెస్ట్ చైర్మన్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్కి, మన రాజభవన్ చైర్మన్ గారికి, కమిషనర్ గారు కూడా మేము ఇక్కడ మా విన్నపం ఇచ్చేదానికి ఇక్కడ చేరుకున్నాము. దయచేసి వాళ్ళు కూడా మాకు సహకరించి ప్రాంతీయ వాళ్ళు వీళ్ళంతా ఉపాధి ఓలిపోతారని వాళ్ళకి మంచి సహకరిస్తారని మేము కోరుకుంటూ ఇచ్చాము. సార్ కూడా మాకు సానుకూలంగా చెప్పింది. అలాంటి మరొకటి కూడా రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చింది. వాళ్ళు రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చారు అనుకోయ్యా షాప్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు టైల్ షాపులు కానీ, గోల్డ్ షాపులు కానీ, బట్టల షాపులు కానీ వీళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. ప్రభుత్వాన్ని కోల్పోతున్నారు వాళ్ళు కాబట్టి. అలాంటి పరిస్థితి మాకు రాకుండా ఉండాలని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగానే మా యొక్క విన్నపాన్ని, మా యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. టైల్ షాపులు కోల్పోయారు మన వాళ్ళు, పెయింట్ షాపులు కోల్పోయారు, మా బంగారు షాపులు కోల్పోయారు. చివరకు మిగిలింది మా మొబైల్ సంస్థ ఒకటే. ఇప్పటివరకు మొబైల్ సంస్థలో లోకల్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్క షాపులో ఒక 3 పోరగాళ్ళు పనిచేసినా కూడా ఒక 6 నుంచి 7 మంది ఫ్యామిలీలు బతుకుతారు. మార్వాడి వాడు వస్తే వాళ్ళ షాప్ తప్ప, వాళ్ళ పోరాళ్ళు తప్ప మన పోరాళ్ళకు ఇక్కడ స్థలం లేదు. వాళ్ళ పోరాళ్ళు మన పోరాళ్ళని ఎక్కడ కూడా పెట్టుకునేటట్లు లేరు.